మనిషి, మనిషికి వచ్చేసి బాడీ, మైండ్, మైండ్లో మళ్ళా సబ్ కాన్షియస్ మైండ్ ఉంది, మళ్ళా ఆ తర్వాత ఉండేది అన్కాన్షియస్ మైండ్ అని సైకాలజీలో చెప్తారు. ఏదే ఆస్తికులు అది ఆత్మ అంటారు కదా. ఆ మాదిరిగా మనుషులు వచ్చేసి రకరకాలుగా ఉంటారు. ఒకడు కేవలము శారీరకంగా బతుకుతూ ఉంటాడు, అర్థమైందా? వాడికి ఆకలి వేసింది అనుకో, పసిపెట్టకు పెట్టిన పాలు కూడా తాగేస్తాడు. ఇదే కొంచెం మనసు ఉండేవాడు అనుకో, సర్లే మనం అంటే గాడిద ఒక ఇవి ఓర్చుకుంటాము బిడ్డకెట్లరా అని చెప్పి పస్తుంటాడు. అది మనసు. ఇంకొకటి బుద్ధి, బుద్ధి ప్రకారం పనిచేసేది. ఆ తర్వాత బుద్ధిని కూడా తోసేసి ఏమే లింక్ అనమాట, డైరెక్ట్గా పైకి వీడికి లింకు, వీడికి ఏం అనిపిస్తే అది చేస్తాడు, అది ఎదుటివాడికి మంచిగానే అవుతుంది. ఇట్లా మనిషి అనేవాడు స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ పెరుగుతాడు. ఓకేనా? ఇప్పుడు బిడ్డ అనుకో, ఫస్ట్ తల్లే, తల్లి తప్పించి నో ఆల్టర్నేటివ్, అర్థమైందా? ఆమె ల్యాబొరేటరీకి పోయినా ఎత్తుకొని పోవాలి, లేకపోతే బ్యా అంటుంది. మళ్ళీ కొద్దిగా సర్దుకొని ఆ ఇంట్లో ఎవరో నానమ్మ అమ్మమ్మ ఉంటే దాని ఒళ్ళు ఉంటుంది, మళ్ళీ స్కూల్కి పోతుంది, మళ్ళీ కాలేజీకి పోతుంది. ఇట్లా మనిషి యొక్క పరిపక్వతను బట్టి ఈ చక్రాలు పనిచేస్తాయి. ఓ 30 ఏళ్ళ దాకా రాశి చక్రమే పనిచేస్తుంది, ఆ తర్వాత నవాంశము. ఫైనల్ భావం, మీరు ఎంతగానే భావచక్రం పెట్టుకొని ఫలితాలు చెప్తే వాడికి సరిపోదు. రాశి అంటే ఒకంత వరకు వర్కౌట్ అవుతుంది. ఇది ఒకటి, ఇది జనరల్. ఇదే మనం చూస్తూ ఉంటాము, 80 ఏళ్ళ ముసలుడు ఉంటాడు కానీ వాడికి అంతా పనికి మళ్ళీ బుద్ధులే ఉంటాయి. అంటే వాడు జీవితంలో ఎన్నో జననాలు, ఎన్నో మరణాలు, ఎన్నో ఇది చూసుంటాడు, అయినా కానీ వాడికి పరిపక్వత అనేది వచ్చి ఉండదు. అట్లాంటి వాడికి ఏం చేయాలా? రాశి చక్రం చూసి చెప్తే సరిపోతుంది. ఇది విషయం. ఇప్పుడు నేను చెప్పిన ఏంటి, ఈ రాశి చక్రం గురించి చెప్పిన, 9 పాదాలుంది, 30 డిగ్రీలుంది, 9 గ్రహాలుంది, 12 భావాలుంది అని చెప్పిన నిన్న. ఆ 12 భావకారకత్వాలు గుర్తుపెట్టుకోవాలా, అది అట్లే ఒక శిలాఫలకం మారి ఉండాలి మీ మైండ్లో. ఇది చూస్తేనే ఇదా ఓకే. 2 చూడగానే ధన వాపు కుటుంబ నేత్రస్థానం. 5 బుద్ధిపుత్ర పూర్వపుణ్యస్థానం. ఈ టైప్లో అప్డేట్గా ఉండాలి మైండ్ ఉంటే మీరు సగం బావి దాటినట్టు. మిగిలిన బావి ఏమిరా అంటే ఈ గ్రహ కారకత్వాలు. అదే మనం ముందే చెప్పుకున్నాం కదా, దేవుడు అనేవాడు ప్రధానమంత్రి, గ్రహాలు అనేవాళ్ళు మంత్రులు, శాఖలు విభజించి ఇచ్చినట్టుగా భగవంతుడు కొన్ని కొన్ని విషయాల మీద ఒక్కొక్క గ్రహానికి అధికారం కల్పించినాడు అని చెప్పుకున్నాం. ఆ విధంగా మనకు ఈరోజు హీరో వచ్చి రవి అన్నమాట. రవి యొక్క కారకత్వాలు. ఇప్పుడు మిగిలిన గ్రహాల కథ వేరు, మనము నేరుగా చూడలేము, ఏదో చదువుకుంటుంది. శనికి ఏదో ఒక ఇది వలయం ఉంటుంది, శుక్రుడు ఏదో 2 చుక్కలు కనిపిస్తాయి, చూసుంటారా మీరు ఆకాశంలో ఏమి అట్లా. మిగిలిన గ్రహాల గురించి అది కూడా లే, ఏదైనా మనకి ఎవరున్నా టెలిస్కోప్లో గెలిస్కోప్లో చూపిస్తే చూసినట్టే. ఈ సూర్యచంద్రుల విషయంలో వచ్చి ఏమరా అంటే మనకు ఉండేటువంటి ఫెసిలిటీ, మనం నేరుగా చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ గ్రహాల యొక్క ప్రవృత్తి ఏమి అనేది మనకు ఈజీగా అర్థమవుతుంది. దాన్ని బట్టే ఈ రవి యొక్క కారకత్వాలు కూడా ఉంటాయి, అర్థమైందా మీకు? ఇప్పుడు ఇక్కడ చంద్రుడిని కూడా కలుపుకుంటాం, ఎందుకంటే ఇద్దరికి వీక్కుంది. ఇప్పుడు సూర్యుడు, సూర్యుడు ఉదయిస్తే ఏమర్థము? లెగట్రా లెగట్రా, పని పాట చూడండిరా, లేయట్రా అని అర్థం. ఆ పని చేసేది ఎవరు మామూలుగా ఇంట్లో? పెద్దోళ్ళు కాదు,
పెద్దోళ్ళు అంటే జనరల్, తాత ఏమంటాడు, అదే మేము చదువుకొని అంత అయిపోయింది పడుకోరు అంటాడు కదా. తండ్రి అడేవాడు గాడిదా లేదా టైం ఎంత అయింది లే పో అంటాడు. కాబట్టి రవి పితృకారుడు. చంద్రుడు అంటే సూర్యుడు అస్తమించగానే అప్పుడు చంద్రుడు ఏమంటాడు, సాలేరా కుక్క బతుకో, పోయి కొంచెం రిలాక్స్ అవ్వు పోరా. మన ఇంట్లో అమ్మలు కూడా అంతే కదా, ఏదరా అస్తమానం ఆడ చదువుకో కొంచెం పడుకోవు అట్లా. కాబట్టి చంద్రుడు మాతృకారుడు. ఏమే ఇప్పుడు రవిని గురించి కొంచెం డీటెయిల్డ్గా చూస్తాం. ఇప్పుడు రవి వచ్చి తన కిరణాలను ప్రసరిస్తాడు, దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. విటమిన్ డి, విటమిన్ ఈ, సోలార్ పవర్, ఏమి క్రుములంతా సస్తాయి, ఎన్నో ప్లస్ ఉంది. కానీ సూర్యుడికి ఎవడన్నా ఫీజు ఇస్తాడా? లేదు. కాబట్టి దానము ఫస్ట్ తండ్రి, ఆ తర్వాత దానము. అదే మాదిరిగా ఇప్పుడు బిడ్డలు పుట్టే ఆ రోజుల్లో సూర్య దర్శనం అంటారు. దానికి ఏదో ఒక డేట్ పెట్టుకొని ఆ డేట్లో బిడ్డలు ఎత్తుకుపోయి సూర్యుడికి చూపిస్తారు. ఎందుకంటే ఆ సూర్యుడి యొక్క కిరణాల వల్ల కాల్షియం అనేది ఇదవుతుంది మనకి. కాబట్టి ఎముకలు, రవి అంటే ఎముకలు. ఎముకల్లో చాలా మెయిన్ ఇది ఏది ఎముకల్లో? ఇప్పుడు మనిషి ఉంటాడు ఏమే బ్యాక్ బోన్ ఏమే బ్యాక్ బోన్, ఇదే లింక్ అన్నమాట. ఇది లేకపోతే కుప్పు కొలి పుడుస్తాడు మనిషి, అదే ఏదో నిలబడతా ఉంది. కాబట్టి పళ్ళు, తల, ఎముక వీటన్నిటికీ రవియే కారకుడు. ఇప్పుడు తర్వాత 6 గంటలకు అంటే ఓపెన్ ఎయిర్లో పడుకొని ఉన్నామనుకోండి, 6 గంటలకు సూర్యుడు రాగానే లేచి వచ్చేస్తే బాధలే. ఒకవేళ సెకండ్ షో చూసి వచ్చి పడుకొని ఉంటే ఏమైంటుంది, ఏమవుతుంది, 8:30కి ఉగ్రంగా వస్తుంది, అంటే దండోపాయము. ఇప్పుడు ఒక జాతకంలో వాడికి లగ్నంలో రవి ఉంటే వాడు ఆజ్ఞాపిస్తాడు ఒకటి, లేదు దండిస్తాడు. దానికే అతన్ని రాజగ్రహం అని చెప్పింది రవిని ఒకటి. నెక్స్ట్ క్రమశిక్షణ. రవి అంటే క్రమశిక్షణ. ఏ మహాత్ముడు చచ్చినా, ఏ మహాత్ముడు బతికినా అతనికి సంబంధం లే, ఆయన టైంకి ఆయన ఉదయిస్తాడు, ఆయన టైంకి ఆయన వెళ్ళిపోతాడు అట్లా. అదే మాదిరిగా ఇప్పుడు ప్లాన్డ్ టూర్ ఉంటుంది, అంటే ఎవ్రీ మంత్ జరిగేది. ఇప్పుడు మామూలుగా ఈ డాక్టర్లు చేస్తూ ఉంటారు, అది February 1 విశాఖపట్నము, 2 ఆ పట్నము, ఈ పట్నం అని. దానికి ఈయనే కారకుడు. మన జాతకంలో రవి బలం ఉంటే అది కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. ప్లాన్డ్ టూర్, మనము జాలిగా పోయేది వేరు, ఊటికి కొడైకానాలకి పోయేదంతా శుక్రుడికి దిగి వస్తుంది వృత్తిపరంగా. ఇప్పుడు ఒక అతనికి 9 జాగాల్లో బ్రాంచెస్ ఉంటుంది, 9 బ్రాంచెస్కి అతను విజిట్ చేయాలి తప్పకుండా. మొదటి శుక్రవారం ఇక్కడ, 2 శుక్రవారం ఇక్కడ, సోమవారం ఇక్కడ అని ఫిక్స్డ్గా ఉంటుంది చూడండి. దానికి రవి కారకుడు. అదే మాదిరిగా దాన్ని ఎట్లా చెప్పాలా, విమర్శించటం. మామూలుగా ఈ వేదాంతంలో చెప్తారు ఏంది, ఇది తాడో పామో తెలియదు, అదే మాదిరిగా ఈ ప్రపంచం కూడా నువ్వు చూసేదంతా మాయా అది ఇదేని. సూర్యుడు పుట్టేసినాడు అనుకో, అది తాడో పామో తెలియదు. ఆ మాదిరి రవి బలం ఉండేవాడు, అంటే వాడి లగ్నంలోనో 2 ఇంట్లోనో 5 ఇంట్లోనో ఉండేవాడి దగ్గర మనం తగిలినాము అంటే వాడికి అట్టే తెలుసుకుంటుంది, వీడు ఎదవా, వీడు పనికొచ్చేవాడు. విమర్శలకు కారకుడు రవి ఒకటి. నెక్స్ట్ స్వార్జితము,
ఆత్మవిశ్వాసము, ఆత్మగౌరవము, ఇవన్నీ కూడా రవికి సంబంధించినటువంటి కారకాలు. ఏమి ఇప్పుడు ఇదే కదా, రవి ఐదులో ఉంటాడనుకో, ఇప్పుడు మన ప్రపంచానికి ఒకటే సూర్యుడు, ఐదు అనేది పుత్రస్థానం కాబట్టి ఏకపుత్రుడు. మీరు ఇట్లా ఊహించుకోకూడదు, రవికి కోట్లాది కిరణాలు ఉంటాయి కాబట్టి వీడికి అనేక మంది పిల్లలు పుడతారని కాదు, ఐదులో రవి ఉంటే ఏకపుత్రుడు. అట్లా ఏకపుత్రుడు అనేది కూడా ఈయన కారకమే, రవి కారకము. అదే మాదిరిగా ఓపెన్ ఎయిర్, ఇప్పుడు నేను చెప్పినాను కదా డాబా ఇల్లు, ఈ కొండలు, అడవులు, ఇవంతా రవికి సంబంధించిన ప్రదేశాలు. మిట్ట, ఇప్పుడు ఊరికంతా మిట్టలో ఒక భాగం ఉందంటే అది రవి కారకం. మరి అదే మాదిరిగా అతనికి సంబంధించిన దిక్కు వచ్చి తూర్పు, ఈస్ట్. ఇప్పుడు ఒకడు లేచిపోయి ఉంటాడు, ఊరు వదిలి వెళ్ళిపోయి ఉంటాడు, వాడి జాతకం తీసుకొని వస్తారు, లేదు మనం ఆరోడ వేస్తాము, మూడో ఇంట్లో రవి ఉంటాడు అనుకో, మా ఇతను తూర్పు దిశగా పోయినట్టుంది, మా దానికి పనికి వస్తుంది ఇవన్నీ. గ్రహ కారకాలు అంటే ఇవి. ఏమి అదే మాదిరి ఇది వన్ సైడ్ హెడ్ఏక్, కంటి జబ్బు, ఇతన్ని దీనికి కూడా ఇతనే కారకం. జ్వరము అంటే మామూలుగా వచ్చిపోయే జ్వరాలు ఇవి కాదు, టైఫాయిడ్లు, మలేరియాలు ఇవి కాదు, మామూలు జ్వరం, దానికంతా ఇతనే. అవును అవును. అదే మాదిరిగా లీడర్షిప్, నాయకత్వ లక్షణాలు, నాయకత్వ లక్షణాలు, 10 మందిని సూపర్వైజ్ చేసేది, 10 మందిని అదుపులో పెట్టుకునేది, ఇది దీనికంతా కూడా రవి యొక్క బలం అవసరం. అదే మాదిరిగా లోకల్ గవర్నమెంట్ అంటే మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, దీనికంతా కూడా రవియే కారకుడు. ఇప్పుడు కౌన్సిలర్ కూడా రాజకీయ నాయకుడే కదా, వీడు కూడా గురువు కారకమే కదా అని చెప్పకూడదు. గురువు అంటే వేరు, స్టేట్ లెవెల్, వీడు ఈ లెవెలే కాబట్టి రవి కిందికి వస్తాడు. ఇట్లా మనము గ్రహ కారకాలను జడ్జింగ్ చేసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. మనం దీంట్లో దెబ్బతిన్నామంటే ఫలితం కూడా రివర్స్ వచ్చేస్తుంది. అట్లా ఇది రవికి సంబంధించి. నెక్స్ట్ చంద్రుడు, చంద్రుడు అనుకోండి, చంద్రుడు ఏం చేస్తాడు, రవి యొక్క కిరణాలను తాను తీసుకొని దాన్ని రిఫ్లెక్ట్ చేస్తాడు అంతే కదా. అదే మాదిరిగా ఈ చంద్రకారకం ఉన్న వ్యక్తులు, అంటే చంద్రకారకం అంటే ఏమరా అంటే లగ్నంలో చంద్రుడు ఉండేది, ఐదో ఇంట్లో చంద్రుడు ఉండేది, లేదు రోహిణి నక్షత్రంలో పుట్టిండేది, ఎందుకంటే చంద్రుడు అక్కడ ఉత్సమవుతాడు ఆ నక్షత్రంలో. వీటిని ఊరికి జనరల్గా చంద్రకారక వ్యక్తులు అంటాం. న్యూమరాలజీ ప్రకారం అయితే 2వ తేదీ పుట్టినోడు, 11వ తేదీ పుట్టినోడు, 20వ తేదీ పుట్టినోడు, వీళ్ళంతా చంద్రకారకం. వీళ్ళ యొక్క సైకాలజీ ఎట్లారా ఉంటుందిరా అంటే ఎప్పుడు కూడా అభద్రతాభావంతో ఉంటారు, ఎవరో ఒకరిని ఆశ్రయిస్తూ ఉంటారు. అట్లా అదే మరి మాతృకారకుడు ఇంతకు ముందే చెప్పుకున్నాము. ఇంకా సముద్రాలు, ఈ నీటికి సంబంధించినంతా రవియే. ఎందుకంటే ఈ పున్నమి చంద్రుడు వచ్చినప్పుడు సముద్ర పాలనంతా పైకి ఎగస్తాయి, అతనికి ఈ సముద్రపు నీటి పైన ఆకర్షణ చంద్రుడికి, కాబట్టి సముద్రాలంతా కూడా ఈయన ఇదే. అదే మాదిరి ఇప్పుడు ఇదే ఉడనడి లాటరీ, చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలకు గుర్తించేది చంద్రకారకం. ఇదే వాడు ఒక పెద్ద దానికని ఒక సంస్థ ఏర్పాటు చేసి ఈ డ్వాక్రా మహిళలకు అంతా తగిన శిక్షణ ఇచ్చి, మార్కెటింగ్ ఇచ్చి, వాళ్ళకు వాళ్ళే వ్యాపారం చేసుకునే మాదిరిగా చేస్తే అది గురువు కారకం. ఎందుకంటే ముందు చూపు కదా. చంద్రుడు అంటే ఏమంటే రిలీఫ్ ఆ వేళకి. అట్లా అదే మాది చాంచల్యం, ఉంటామా పోతామా, కూర్చుంటామా లేస్తామా, నేను చూసి నవ్వుతామా వద్దా,
ఈ మరి చాంచల్యాలకంతా చంద్రుడే గారు. అదే మాదిరిగా స్థాన చలనం, ఇప్పుడు కొందరు 6 నెలలకు ఒకసారి ఇల్లు ఖాళీ చేస్తాడు, ఒక్కొక్కడు ఒకే ఇంట్లో పుట్టి ఆ ఇంట్లోనే చచ్చిపోతాడు. ఈ మరి అడుగడుగున మారుతా ఉండే వాళ్ళంతా చంద్రకారకత్వం. ఇప్పుడు ఈ చంద్రకారకత్వం గురించి మీరు తెలుసుకోవాలంటే మీకు ఒక 5 పాయింట్లు చెప్తా. 1, మిర్రర్, ముఖం చూసుకుంటాం కదా అర్థము, అది. అదే మాదిరి జలం, ఈ 2 గుణాలు ఉంటాయి. ఈ చంద్ర సంబంధించిన వ్యక్తులు ఎట్లా రాంటే ముఖం చూసుకునే అర్థం మాది. నిన్నే వాడితో మనం భయంకరంగా గొడవ పడుంటాం, మార్నింగ్ వాడు కనబడగానే మనం టక్కని ఒక స్మైల్ ఇచ్చినామంటే వాడు కూడా స్మైల్ చేస్తాడు. మీరు చెడ్డగా వాడికి ప్రొజెక్ట్ అయితే వాడు చెడ్డ, ఇదే మీరు వాడి దగ్గర మంచిగా ఉంటే మంచి మంచి వాళ్ళకి మంచి వాడు అనమాట. చంద్రుడికి సంబంధించిన వ్యక్తులంతా. ఇప్పుడు ఈ చంద్రుడికి సంబంధించిన ముఖ్యమైన కారకత్వం అంటే మనసు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు. దీనికి సంబంధించిన వాడు చంద్రుడే. మురళి నా బుక్ ఏదా కదా జోష్యం 300 బుక్ మూత్రపిండాలు, ఇవంతా చంద్రుడికి సంబంధించింది. అదే మరి శరీరంలో ఉండే వాటర్ కంటెంట్ కూడా. ఇక్కడ బ్యూటీ ఏమిరా అంటే ఒక టెస్ట్ ట్యూబ్లో సముద్రపు నీరు, ఇంకొక టెస్ట్ ట్యూబ్లో మనిషి శరీరంలోని వాటర్ కంటెంట్, ఇంకొక టెస్ట్ ట్యూబ్లో ఈ గర్భస్థ స్త్రీ పని కూడా ఉంటారు ఏంటంటే ఉమ్మునీరు, ఆ ఉమ్మనీరు, ఈ 3 ఒక్కొక్క టెస్ట్ ట్యూబ్లో పెట్టుకుని కెమికల్ కాంబినేషన్ సేమ్గా ఉంటుంది. అదే అనమాట శరీరంలో ఉండే వాటర్ కంటెంట్కి చంద్రుడే కారణం. అదే మాదిరిగా ఇవి అదేం చెప్పేది పనత పూట పొరట్రా అంటారులే అది తెలుగులో, అట్ట వేసిట్టు తీసేది తల్లారి తెచ్చి సాయంత్రం తీసుకునేది. అదే మాది కుళ్ళిపోయే వస్తువులు ఈ టమాటాలు ఇవంతా కూడా చంద్రకారకం. 2 రోజుల లోపల పైసలు అయిపోయే ఏ సబ్జెక్ట్ అయినా చంద్రుడికి సంబంధించింది. స్వామి ఈ 2 రోజుల్లో మా ఆఫీసర్ వస్తాడు, నాకు ప్రమోషన్ వస్తుందా రాదా అన్నాడంటే టక్కని మీకు బల్బు ఎలగాల. 2 అనగానే చంద్రుడు ఏడ ఉంటాడో చూసి చెప్పాల. 6 ఉన్నాడా కాదు పోయా, 8 ఉన్నాడా కాదు పోయా, అట్లా 6 8 ఉన్నాడంటే ఒకవేళ మిత్రస్థానం అయితే అదంతా వేస్ట్. మిత్రస్థానము ఇది అది ఇదంతా వేస్ట్. ఇప్పుడు మీకు నాకు విరోధం, మీరు కౌన్సిలర్గా ఉంటే ఏమి, వైస్ చైర్మన్గా ఉంటే ఏమి, మేయర్గా ఉంటే ఏమి, నాకు మేలు చేస్తారా? మించిపోతే నాకు కీడు చేయరు. అదేముంది ఆ శాస్త్రాలు చెప్పుకునేవాడు, అదో ఆడ 100,000 రూపాయలు రావాలా అని పోయి అడుగు ఫస్ట్ అంటారు. అంతేగాని చెడుపు రాదు. నేను చెప్పేది ఈ శాస్త్రాల్లోనే పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులు కూడా పప్పులో కాలేసేది ఎక్కడ్రా అంటే ఇట్లాంటి అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి. శత్రు స్థానంలో ఉన్న మిత్రస్థానం కదా, సొంత సారం తీసుకున్నాడు కదా, వీడు చూస్తాడు కదా, ఆ అడ్జస్ట్మెంట్ శాస్త్రాలు ఒకటి. ఇప్పుడు కుదిరి 8 ఉన్నాడు, యాక్సిడెంట్ జరుగుతుంది, గురువు చూస్తే ఏం చేస్తాడు? గురువు అంటే ధనకారకుడు, వైద్యం చేసుకునే దానికి వాటి దగ్గర డబ్బులు ఉంటాయి అంతే, అదిదా పరిహారం అంటే. అర్థమైందండి మీకు? ఇప్పుడు అంతే అది ఏమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు 8 ఉంటాడు, శుక్రుడు చూస్తాడు, పరిహారం అంటే కాదు. వీడికి జరుగుతుంది యాక్సిడెంట్, శుక్రుడు కలత్రకారకుడు కదా, కాబట్టి భార్య ఏదో ఆ కాలంలో సతీ సావిత్రి లాగా
వీడికి ఏదో అంత సేవలు చేసి వాడిని కాపాడుకుంటుంది. అట్లదా అర్థం చేసుకోవాలనే కానీ ఈ అడ్జస్ట్మెంట్ శాస్త్రాలు వద్దు. ఒక కొత్త జనరేషన్ తయారవుతాం. ఇప్పుడు జ్యోతిషం చెప్పేవాడు కసాయివాడు మారు ఉండాలా, ఏకమార్ దో తుకడా అవుతుంది కాదు అంతేగాని ఎదుటి వాళ్ళ సాటిస్ఫాక్షన్కి చెప్పకూడదు. ఒకటి రెండు వాడే కన్ఫ్యూజ్ కాకూడదు. ఇది ఇట్లనే వాడు చూస్తాడే వీడు చూస్తాడే అది కాదాడా. దాని ఇప్పుడు ఒక్కొక్క గ్రహం యొక్క బలాన్ని మనం అంచనా వేసేదానికి వందల కొలది రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అన్నీ మీరు ఆరి తేరీద బలాన్ని మీరు నిర్ణయం చేసే లోపల మొత్తం అయిపడుస్తుంది, జీవితమే అయిపడుస్తుంది. దానిదా నేను ఉడనడి లాటరీ లాగా ఈ మెథడ్ కనిపెట్టిన అనుభవ జ్యోతిషం. ఏం బా రవి ఏడు ఉన్నాడు నీకు ఉంది అనుకోండి, నువ్వు బలహీన పడినాడు కానీ వీడేదో చూస్తూ ఉన్నాడు సరే బా, నీకు పళ్ళు తల ఎముక దీనికి సంబంధించి ఏదైనా సమస్యలు వచ్చిందా? వాడు అవునబ్బా అన్నాడు అనుకో, రవి పక్కన ఒక ఇంటు కొట్టుకోవాలా. అదే మాదిరి ఇవి చంద్రుడు అనుకో, మనసు ఊపిరితిత్తులు మూత్రపిండాలకు సంబంధించి నీకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? ఆవును అన్నాడు అనుకో, చంద్రుడు పక్కన ఇంటు కొట్టేయండి. ఏ స్థానంలోనా ఉన్ని మీకు డౌట్ వస్తే నేను చెప్పేది, మీరు ఇప్పుడు లెర్నర్స్ ఎల్కేజీ, ఆ గ్రహబలం నిర్ణయించేదంతా అది మళ్ళీ వస్తుంది సబ్జెక్టు. ఫస్ట్ ఈ 9 గ్రహాల యొక్క కారకం అంతా తెలుసుకొని ఆ తర్వాత వీళ్ళకి ఎక్కడెక్కడ ఏం బలము ఏం కథ అంతా మళ్ళీ చూస్తాము అని చెప్పేది బ్లైండ్గా. మీరు అన్నీ ఆరి తేరి కూర్చున్నారు, మా సంవత్సరం రోజు క్లాసులు వచ్చేసినారు, మొత్తమే తెలిసిపోయింది మీకు. అయినా కానీ జాతకం తీసుకున్నప్పుడు మీకు మీమాంస కలిగింది. ఏంటది కానీ ఇక్కడ స్వక్షేత్రము కానీ ఇక్కడ గురువు చూస్తూ ఉన్నాడు కానీ అని కన్ఫ్యూషన్ వచ్చింది అనుకో, అప్పుడు ఇదిదా అసలు శిశలైన మార్గం గ్రహబలాన్ని అంచనా వేసేదానికి. ఇది కరెక్ట్ ఐడియా అన్నమాట. పళ్ళు తల ఎముక దీనికి సంబంధించి ఒకడికి ప్రాబ్లం వచ్చిందిరా అంటే వాడి జాతకంలో రవి లేదు, అంటే మిగిలిన కారకాలంతా కూడా దెబ్బతిని ఉంటాయి. ఇప్పుడు నేను చెప్తా వచ్చినాను కదా, తండ్రి ఆత్మవిశ్వాసము ఆత్మగౌరవము వెన్నెముక అన్నీ దెబ్బతింటాయి, అది ఒక సింప్టమ్. అదే మాదిరి చంద్రుడు, ఒక జాతకంలో చంద్రుడు బాగుండడా లేదా తెలుసుకోవాలంటే జాతకుడికి ఆ మనసు ఊపిరితిత్తులు మూత్రపిండాలకు సంబంధించి సమస్య ఉంటే అది పూటకేసి అవునా. మీరు ఊరిక పంచాయతీలు చేసుకుంటే వేస్ట్.